తిరుమల లడ్డూని అపవిత్రం చేశారు, తయారీలో జంతువుల నెయ్యిని వాడారు, దోషుల్ని వదలమన్న సీఎం చంద్రబాబు. వైసీపీకి బాలినేని రాజీనామా, రేపు పవన్ కళ్యాణ్తో భేటీ, రాజకీయాల్లో హుందాతనం ఉండాలన్న నేత. నవంబర్ 10 లోపు కులగణన చేపట్టాలి, 42% రిజర్వేషన్ అమలు చేయాలి, కాంగ్రెస్ కు కేటీఆర్ అల్టిమేటం. సర్కార్ దవాఖానలు కుదేలైపోయాయి, 10 ఏళ్ల పాలనలో నాశనం చేశారు, బురద జల్లడం మానుకోవాలన్న దామోదర. కృష్ణాలో ఎకరా అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చేది, ఇవాళ తెలంగాణ ముఖ చిత్రమే మారింది, రైతుని రాజు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలోకి రాదు, ఏ విగ్రహం ఎక్కడ పెడితే ఏంటి, రేవంత్ ని నమ్మితే ముంచేస్తారన్న రఘునందన్. నాగార్జునని 400 కోట్లు అడిగారు, ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు, బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు. ఇప్పటిదాకా గాంధీల పేరుతో ఉన్నవి సరిపోవా, రాజీవ్ ని తెలంగాణపై రుద్దుతున్నారు, మండిపడ్డ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. గడ్కరీని కలిసిన బీసీ జనార్దన్ రెడ్డి, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ, పలు ప్రతిపాదనల అందజేత. మెడికల్ కాలేజీలపై నిర్లక్ష్యం ఎందుకు, ప్రజారోగ్యాన్ని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదన్న రజని. ఎన్నికల ముందు రిజర్వేషన్లు కాపాడుతామన్నారు, ఇప్పుడేమో ఎత్తేస్తామంటున్నారు, రాహుల్ రంగు బయటపడిందన్న లక్ష్మణ్. బీజేపీ ఆఫీస్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ యత్నం, రాహుల్పై వ్యాఖ్యలకు నిరసన, అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్. అధికారంలోకి వస్తే సర్దార్ పటేల్ విగ్రహం పెడతాం, ఎంఐఎంకి కాంగ్రెస్ సర్కారు భయపడుతోంది, కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్. జానీ మాస్టర్పై పోక్సో కేసు, నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు, లదాఖ్ బయలుదేరిన ప్రత్యేక బృందాలు. ఇది లవ్ జిహాద్ కేసే, జానీ మాస్టర్పై చర్యలు తీసుకోవాలి, బాధితురాలకి అండగా ఉందామన్న కరాటే కళ్యాణి. ప్రియుడి కోసం మహిళల కొట్లాట, మచిలీపట్నంలో ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో ఫైర్ యాక్సిడెంట్, పటాకులు పేలి 4కి గాయాలు, కిషన్ బాగ్లోని ఒక ఇంట్లో ఘటన. విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన, వార్డెన్ని చితకబాదిన బంధువులు, మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఘటన. కాగజ్ నగర్ మున్సిపల్ ఎదుట ఉద్రిక్తత, కాంట్రాక్ట్ కార్మికుడి మృతదేహంతో ఆందోళన, న్యాయం చేయాలంటూ ధర్నా. నాగార్జున సాగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం, దెయ్యాల గంట దగ్గర లారీ కారు ఢీ, మహిళా కానిస్టేబుల్ మృతి. జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధం, కోవింద్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం, శీతాకాల సమావేశాల్లో బిల్లు. జమ్మూకాశ్మీర్లో విడత పోలింగ్, ప్రశాంతంగా సాగిన ఓటింగ్, ఉత్సాహంగా తరలివచ్చిన జనం.